దీపావళి వేడుకల్లో బాణసంచ పేలి కోళ్ల ఫామ్ దగ్ధమైన ఘటన తూర్పుగోదావరి జిల్లాలోని పీఠాపురం మండలం లక్ష్మీనరసాపురంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం దీపావళి సందర్భంగా స్థానిక లక్ష్మీనరసాపురంలో బాణసంచ కాలుస్తుండగా నిప్పు రవ్వలు పక్కనే ఉన్న కోళ్ల ఫామ్ పై పడ్డాయి. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగి కోళ్ల ఫామ్ దగ్ధమైంది. ఈ ఘటనలో 1200కు పైగా కోళ్లు మంటల్లో కాలిపోయి మృతి చెందాయని, దాదాపు 4 లక్షల రూపాయల వరకు నష్టం వాటిల్లిందని కోళ్ల ఫారం ఓనర్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని బాధితులు వేడుకుంటున్నారు. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి వచ్చేసరికి అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయిందని స్థానికులు తెలిపారు. రాత్రి 7:30 మధ్యలో జరిగిందండి. ఎక్స్చేంజ్ పొందే వచ్చేవాళ్ళు. కాకపోతే ఏంటంటే ఈ లోపల ఊళ్ళో జనం అంతా వచ్చి విండో షెడ్కి మాత్రం పక్షర్మ షెడ్కి మాత్రం వెళ్లకుండా మనకి ఆపగలిగానమాట. మంచిగా 1500 కోళ్ళు ఉండేయండి. అందులో 300 కోళ్ళు నచ్చ దాకా తీశారు. 1200 కోళ్ళు మనకి చనిపోయింది. దాని రాజ్యం 3 లక్షల పంపిణీ షెడ్ కాకుండా.